సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు ఏం నేర్చుకుందాం అంటే అసలు ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటే ఏంటి, నెక్స్ట్ అసలు బేసిక్ కంప్యూటర్ అనేది, బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో నాకు ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంప్యూటర్, మైక్ ఒక బేసిక్ కంప్యూటర్ డిజైన్ చేయాలి అనుకోండి, సో అది అనేది ఎలా డిఫైన్ అయ్యిందంటే బేస్డ్ ఆన్ ఇట్స్ ఇంటర్నల్ రిజిస్టర్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇంటర్నల్ రిజిస్టర్స్ ఏం చేస్తాయో. సో ఆ రిజిస్టర్స్ ని నెక్స్ట్ టైమింగ్ అండ్ కంట్రోల్. సో రిజిస్టర్స్ ఏ సీక్వెన్స్ లో వస్తున్నాయి, ఏ సీక్వెన్స్ లో వెళ్ళాలి, ఏ టైమింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటిని బట్టి నెక్స్ట్ మనం యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది డిఫైన్ అవుతుంది. సో ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్ ఇట్ పెర్ఫార్మ్స్ ఆన్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్స్ రిజిస్టర్స్. సో సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్, వాట్ ఆర్ ది సీక్వెన్స్ ఆఫ్ వాట్ ఆర్ ఇస్ మైక్రో ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక ఆపరేషన్ టు బి పెర్ఫామ్, అంటే నేను ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాను, సో అది ఒక ఆపరేషన్ కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రో ఆపరేషన్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్ ఉంటాయి. యాడ్ చేయాలి, యాడ్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి వేరే చోట స్టోర్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఉంటాయి, ఒక సీక్వెన్స్ లో ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ దేని మీద పెర్ఫామ్ చేస్తాం, రిజిస్టర్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది కదా. సో సమ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చూద్దాం రిజిస్టర్స్ అంటే ఏంటో. సో ఆల్రెడీ ఉన్న రిజిస్టర్స్ మీద ఉన్న డేటా మీద మనం సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో కంప్యూటర్ కెన్ బి ఇన్స్ట్రక్టెడ్ అబౌట్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇట్ మస్ట్ పెర్ఫామ్. సో కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి, సో ఈ ఇన్స్ట్రక్షన్, ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయి, లేకపోతే ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయి, సో ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయి. సో ఇవన్నీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏ ఆపరేషన్ సీక్వెన్స్ అన్ని ఎలా ఇస్తాం అంటే బై మీన్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ బట్టి మనం ఎలా పెర్ఫామ్ చేయాలి, ఏమేమి పెర్ఫామ్ చేయాలి, ఏ సీక్వెన్స్లో రావాలి అనేది అంతా కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే యూజర్ కంట్రోల్ చేస్తారు. ఎలాగా? బై మీన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనకు తెలుసు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అందరికీ తెలిసిందే కదా. సో ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో ఆ టాస్క్ అంటే ఏంటి, ఆ టాస్క్ మే బి కంటెంట్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఆపరెంట్స్. ఆపరేషన్స్ అంటే ఏమేం చేయాలి, ద యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, ఇట్లా ఆపరేషన్స్ అంటాం. సో ఆపరెంట్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా. సో ఆపరెంట్ ఈజ్ నథింగ్ బట్ డేటా. సో 2+3 ఉందనుకోండి, సో దీంట్లో ఏంటి, యాడ్ ఆపరేషన్. సో యాడ్ ఆపరేషన్ చేస్తున్నాం దేనికి, ఆపరెంట్స్. ఆపరెంట్స్ అంటే ఏంటంటే 2-3 ఆపరెంట్స్. సో నెక్స్ట్ అండ్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఒక సీక్వెన్స్లో ఇస్తాం ప్రోగ్రామ్ అనేది, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక సీక్వెన్స్లో ఇస్తాం. ఎలాగా, ప్రాసెసింగ్ అనేది ఎలా జరగాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసిన తర్వాత యాడ్ చేసాం, యాడ్ చేసిన తర్వాత ఇంకొక దాంట్లో లోడ్ చేసాం. సో వీటిలన్నింటిలో ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ స్పెసిఫై ద ఆపరేషన్స్, ఆపరెంట్స్ అండ్ సీక్వెన్స్ బై విచ్ ప్రాసెసింగ్ హ్యాస్ టు అక్కర్. ఒక స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి అన్ని ఫాలో అవుతాం. సో ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బైనరీ కోడ్. సో ఒక ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, మనం యాడ్ మీకు ఇన్స్ట్రక్షన్ నేను ఏం టైప్ చేశానంటే ప్రింట్ 85 రోల్ నెంబర్లు ఏదైతే ఉందో వాళ్ళు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దీని ఒక బైనరీ కోడ్ ఇస్తాం. సో ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఏ బైనరీ కోడ్. సో ప్రింట్ 85 అంటే 0-1 అలా సమ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక బైనరీ కోడ్ అనేది ఉంటుంది. సో దాని ఇన్స్ట్రక్షన్ అంటాం. సో ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఏ బైనరీ కోడ్ దట్ స్పెసిఫై సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్ ఫర్ ద కంప్యూటర్. సో ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటంటే ఒక బైనరీ కోడ్ దట్ స్పెసిఫై ఏ సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్ ఫర్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ ఏం పెర్ఫామ్ చేయాలి అనే దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇస్తాం మనం. సో కంప్యూటర్ ఎలా రీడ్ చేసుకుంటుంది అంటే, కంప్యూటర్ రీడ్స్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ. ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి రీడ్ చేసుకుంటుంది, మెమరీ నుంచే రీడ్ చేసుకుంటుంది. అండ్ ప్లేసెస్ ఇట్ అనే కంట్రోల్ రిజిస్టర్. సో ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, సో మెమరీలో 10 ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 అండ్ సో అన్నప్పుడు ఇన్స్ట్రక్షన్ 10 వరకు ఉంటాయి. సో కంప్యూటర్ ఎలా రీడ్ చేసుకుంటుంది, ఇన్స్ట్రక్షన్ 1 రీడ్ చేసుకుంటుంది. దీన్ని ఎక్కడ పెడుతుంది, కంట్రోల్ రిజిస్టర్లో పెడుతుంది. సో కంట్రోల్ రిజిస్టర్ ఏం చేస్తుంది, దీని లోపల ఉన్న బైనరీ కోడ్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటుంది.
ఇన్స్ట్రక్షన్ వన్ లోపల ఉన్న బైనరీ కోడ్ ఇంటర్ప్రెట్ చేసి ఆ బైనరీ కోడ్కి ఒక మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీన్ని అలాగే సీక్వెన్స్ ఆఫ్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్ సీక్వెన్స్ చేసుకుంటే వెళ్తుంది. సో ఎలా చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో ఇది ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ సైకిల్. అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఫస్ట్ డేటాను తెచ్చుకుంటాం, తెచ్చుకున్న తర్వాత ఎలా పెర్ఫామ్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే తర్వాత చూద్దాం. సో కమింగ్ టు ఇన్స్ట్రక్షన్ కోడ్, ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ బైనరీ కోడ్ విచ్ ఈస్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ బిట్స్. సో ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ బైనరీ కోడ్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ బిట్స్ దట్ ఇన్స్ట్రక్ట్ ద కంప్యూటర్ టు పెర్ఫామ్ ఎ స్పెసిఫిక్ ఆపరేషన్. సో దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, బేసిక్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాను. ఏంటి బేసిక్ ఇన్స్ట్రక్షన్, నేను ప్రింట్ బాను అని ప్రింట్ చేశాను, మన బాను ప్రింట్ చేయమన్నాను. సో దానికి ఏంటంటే టూ టైప్స్ కింద డివైడ్ అవుతుంది మన ఇన్స్ట్రక్షన్ కోడ్, ఒకటి ఆప్ కోడ్ ఇంకొకటి అడ్రస్. ఆప్ కోడ్ అంటే ఏంటంటే ఆపరేషన్ టు బి పెర్ఫార్మ్డ్ అంటాం. సో ఆపరేషన్ మనం ఏం పెర్ఫామ్ చేస్తున్నాం, ప్రింట్. సో ప్రింట్ అనేదాన్ని ఇక్కడ ఇచ్చాను నేను. సో ఆప్ కోడ్ అనే దాంట్లో ప్రింట్కి ఒక బైనరీ కోడ్ ఉంటుంది, స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ఇక్కడ ఇస్తాం. ప్రింట్ అనేది 4 bits ఉంది ఇక్కడ, 12 to 15 తీసుకుంటుంది. సో ప్రింట్ అనే దానికి 4 ones అనే దానికి ఇస్తే కనుక ప్రింట్ అవ్వాలి. సో అడ్రస్, సో బాను అన్నాను కదా నేను, బాను అనే అతనికి అడ్రస్, బాను నెంబర్ సమ్ B9 ఏదో ఉందనుకోండి. సో ఇక్కడ B9కి సంబంధించిన అడ్రస్ ఇస్తాను. సో 001 ఏదో ఉంది. సో అడ్రస్ అంటే ఏంటి, ఈ అడ్రస్ లోపల ఏముంటుంది, B9 అని టైప్ చేసిన వెంటనే B9లో తన నేమ్ ఉంటుంది, డేటా ఉంటుంది. సో అడ్రస్ అనేది ఏముంటుంది, అడ్రస్ లోపల ఆపరెండ్ అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్ కోడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, మెయిన్లీ గుర్తుపెట్టుకోండి. 2 parts లో ఒక పార్ట్ ఏంటంటే ఆప్ కోడ్, ఇంకొక పార్ట్ ఏంటంటే అడ్రస్. ఆప్ కోడ్ అంటే ఆపరేషన్ టు బి పెర్ఫామ్, అడ్రస్ అంటే దేనికి అడ్రస్, మన డేటా ఉంటుంది కదా కంటెంట్, దాని యొక్క అడ్రస్. సో టోటల్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, చాలా టైప్స్ ఆఫ్ ఉంటుంది, మనం యూస్ చేస్తున్న రిజిస్టర్ బట్టి దాని సైజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 16 bits, మనం 16-bit రిజిస్టర్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి 16 bits. సో 16 bits లో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆ ఇన్స్ట్రక్షన్ 4 bits మరి ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేయాలనేది దానికి స్టోర్ అవుతుంది, ఇంకొక 12 bits ఏమో అడ్రస్ స్టోర్ అవుతుంది. సో అర్థమైంది కదా, సో ఎలా ఉంటుంది ఇన్స్ట్రక్షన్ కోడ్ అనేది. సో కమింగ్ టు ఆపరేషన్ కోడ్, ఆపరేషన్ కోడ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ దట్ డిఫైన్స్ ద ఆపరేషన్. సో 4 bits అన్నాను అనుకోండి, 4 ones ఇలా ఇచ్చాను అనుకోండి, ఈ స్పెసిఫిక్ బిట్కి ఒక ఆపరేషన్ అనేది ఉంటుంది. సో ఆపరేషన్ అనేది యాడ్ అవ్వచ్చు, సబ్ట్రాక్ట్ అవ్వచ్చు, మల్టిప్లై అవ్వచ్చు, లెఫ్ట్ షిఫ్ట్ అవ్వచ్చు, రైట్ షిఫ్ట్ అవ్వచ్చు, కాంప్లిమెంట్ అవ్వచ్చు, అది అవ్వచ్చు. సో చెప్పాను కదా 16 bits లో ఒక 4 bits ఆప్ కోడ్, అంటే ప్రింట్ చేయాలి, ఒక ఇన్స్ట్రక్షన్కి ఒక ఆపరేషన్ ఉంటుంది కదా. మన ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, ప్రింట్ హలో వరల్డ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్. సో ప్రింట్ అనేది ఏంటి, ఆపరేషన్. సో దానికి 4 bits సేవ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే ప్రింట్స్ 0111 అనుకుంటున్నాం, నేను జనరల్గా చెప్పేస్తాను. సో హలో వరల్డ్కి హలో వరల్డ్ అనేది ఏంటి, హలో వరల్డ్ అనేది ఒక వర్డ్. సో హలో వరల్డ్ అనేది ఎక్కడుందంటే మన మెమరీలో 4000 addresses ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. సో అలాగే హలో వరల్డ్ అనేది ఎక్కడుందంటే 2035లో ఉంది హలో వరల్డ్ అనేది. సో ఈ 2035కి ఈక్వల్ బైనరీ కోడ్, 2035కి ఎంతో ఒక బైనరీ కోడ్ ఉంటుంది కదా 1101 అంటే, సో దాని అడ్రస్ ఉంటుంది. సో ఈ అడ్రస్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్. సో ఈ అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది, 2035కి వెళ్తుంది. సో 2035లో హలో వరల్డ్ అన్నది. సో ఈ టోటల్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, ప్రింట్ అడ్రస్, అడ్రస్ లోపల ఉన్నదాన్ని ప్రింట్ చేయాలి. ఈ అడ్రస్ అనేది, ఈ అడ్రస్ 2035 ఉందనుకో, 2035కి వెళ్తుంది, ఇక్కడ హలో వరల్డ్ అనేది ఉంది. సో ఇది ప్రింట్ అవుతుంది. సో ఆపరేషన్ కోడ్ ఫస్ట్, దీని ఆప్ కోడ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ బిట్స్ దట్ డిఫైన్ ద ఆపరేషన్. ఎగ్జాంపుల్ ఏంటి, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, షిఫ్ట్, అలా సమ్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా. సో ఇది ఎలా ఉంటుందంటే, నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, 4 bits తీసుకున్నాను అనుకోండి, మన కంప్యూటర్కే 2 power 4 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలదు. సో ఇక్కడ నేను 0111 అంటే టోటల్ 2 power 4 అంటే 16.
సో 16 ఆపరేషన్స్ మన కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేయగలదు. ఆ 16 ఏమవచ్చు, యాడ్ అవ్వచ్చు, సబ్ట్రాక్ట్ అవ్వచ్చు, అలా అవ్వచ్చు. దాన్ని బట్టి ఆపరేషన్ అన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి. 3 బిట్స్ ఇచ్చాను అనుకోండి, 111 అని ఇచ్చాను అనుకోండి మన ఆపరేషన్, సో 2 పవర్ 3. మన కంప్యూటర్ ఏంటంటే 8 ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫామ్ చేయగలదు. సో 8 ఆపరేషన్స్ ఏమవ్వచ్చు, యాడ్ అవ్వచ్చు, లోడ్ అవ్వచ్చు, సబ్ట్రాక్ట్ అవ్వచ్చు, మల్టిప్లై అవ్వచ్చు, అలా ఓన్లీ 8 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే పెర్ఫామ్ చేయగలదు. ఈచ్ ఇన్స్ట్రక్షన్కి 001. సో 001 అంటే కనుక యాడ్, 010 అంటే కనుక సబ్ట్రాక్ట్ అను, 111 అంటే లోడ్ అను, లేకపోతే 100 అంటే అని, ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి పెర్ఫామ్ చేస్తాం. కమింగ్ టు ది అడ్రస్, సో సెకండ్ పార్ట్ అడ్రస్ అన్నాను కదా, అడ్రస్ స్పెసిఫై ద లొకేషన్ ఆఫ్ ఆపరెంట్స్. చెప్పాను కదా హలో వరల్డ్ అనేది ఒక షార్ట్ ఉంటుంది 2035లో. సో హలో వరల్డ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది అడ్రస్ పార్ట్లో. ఆపరెంట్ అంటే డేటా కంటెంట్, ఆపరెంట్ ఈస్ నథింగ్ బట్ డేటా కంటెంట్. సో దీని యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో వర్డ్స్ ఆర్ స్పెసిఫైడ్, మన మెమరీ ఉంటుంది కదా, మన వర్డ్స్ అన్నిటిని కూడా ప్రతి దాన్ని కూడా అడ్రస్ ద్వారానే స్పెసిఫై చేస్తాం. సో ఇది కూడా ఎలాగంటే అడ్రస్ 12 బిట్ అడ్రస్ అనుకోండి, సో 2 పవర్ 12 రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. అంటే 2 పవర్ 12 అంటే అరౌండ్ 4096. సో ఇన్ని బిట్స్ మనం ఇన్ని సేవ్ చేయొచ్చు, ఇన్ని అడ్రస్సెస్ సేవ్ చేయొచ్చు, 4096 అడ్రస్సెస్ సేవ్ చేయొచ్చు. సో అడ్రస్సెస్ 1 నుంచి 4096, సో రిజిస్టర్స్ అనేవి అలాగ సేవ్ అవుతాయి. సో మనం 12 బిట్ అడ్రస్, ఇప్పుడు ఇక్కడ మనం 12 బిట్ అన్నాను కదా, సో 12 బిట్ అంటే కనుక దాంట్లో 4096 సేవ్ చేయొచ్చు. అదే 3 బిట్ అడ్రస్, మన అడ్రస్లో ఓన్లీ 3 బిట్సే ఉందనుకోండి, 2 పవర్ 3 అంటే 8, ఓన్లీ 8 అడ్రస్ని స్టోర్ చేసుకోగలను దాంట్లో. సో అర్థమైంది కదా, అడ్రస్ అంటే దాంట్లో ఏముంటుంది, అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్. ఆపరెండ్ ఈస్ నథింగ్ బట్ డేటా ఆర్ కంటెంట్. సో మనకి ఒక బేసిక్ కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా స్టోర్డ్ ప్రోగ్రామ్. మనకి బేసిక్ కంప్యూటర్ డిజైన్లో స్టోర్ అవ్వాలి ఆ ప్రోగ్రామ్, దాన్ని బట్టే ఒక గుడ్ కంప్యూటర్ అని చెప్పగలం. సో ద ఎబిలిటీ టు స్టోర్ అండ్ ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ జనరల్ పర్పస్ కంప్యూటర్. సో ఏ కంప్యూటర్ తీసుకున్నా సరే మనం ఒక డిజైన్ చేస్తున్నాం. మనం అంతా ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఒక కంప్యూటర్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం అంతే. సో ద ఎబిలిటీ టు స్టోర్ అండ్ ఎగ్జిక్యూట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్రతి దాంట్లో స్టోర్ అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏమవ్వాలి, ఏం స్టోర్ అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ అవ్వాలి అనేది చాలా కీ ప్రాపర్టీ మనం ఫాలో అవ్వాలనుకుంటే. ద టైప్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టోర్డ్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్. సో ఇది ఎవరు కనిపెట్టారంటే మనకు ఆల్రెడీ చెప్పాను నేను, వ్యాన్ న్యూమన్ అనే అతను కనిపెట్టాడు స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని. సో ద సింప్లెస్ట్ వే టు ఆర్గనైజ్ ఎ కంప్యూటర్ ఈజ్ టు హ్యావ్ 1 ప్రాసెసర్ రిజిస్టర్. ప్రాసెసర్ రిజిస్టర్ ఒకటి ఉండాలి మనకు కంప్యూటర్ను ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం సింపుల్గా. సో ఏమేమి ఉండాలి, 1 ప్రాసెస్ రిజిస్టర్ ఉండాలి. సో ప్రాసెస్ రిజిస్టర్ ఈజ్ నథింగ్ బట్ అక్యూములేటర్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అడుగుతారు. ప్రాసెస్ రిజిస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ అక్యూములేటర్. సో అక్యూములేటర్ అంటే ఏం చేస్తుంది, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ పెర్ఫామ్ చేసిన క్యాలిక్యులేషన్స్ అన్ని అక్యూములేటర్లో స్టోర్ చేస్తుంది. సో దాన్ని అక్యూములేటర్ అంటాం. సో ఒక అక్యూములేటర్ ఉండాలి, దాంతోపాటు ఇన్స్ట్రక్షన్ కోడ్ ఫార్మాట్ ఉండాలి విత్ 2 పార్ట్స్. సో ఇన్స్ట్రక్షన్ కోడ్ ఫార్మాట్ ఒకటి ఉండాలి, నెక్స్ట్ ప్రాసెస్ రిజిస్టర్ ఉండాలి. సో 2 పార్ట్స్ అన్నాను కదా. సో ఫస్ట్ పార్ట్ దేనికి స్పెసిఫై చేయాలంటే, ఇదంతా ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పార్ట్ దేనికి స్పెసిఫై చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫై చేయాలి. సెకండ్ ఏంటంటే ఆపరెంట్స్కి స్పెసిఫై చేయాలి. సో దాన్ని మీకు ఒక నెక్స్ట్ బొమ్మ చూపిస్తుంది, దాన్ని బట్టి అర్థమవుతుంది చూడండి. సో ఇదిగోండి, స్టోర్డ్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ అడిగితే కనుక ఏముండాలని చెప్పాను, 2 ఉండాలి. ఒకటి ఏంటి, ప్రాసెస్ రిజిస్టర్ ఆర్ అక్యూములేటర్. ఇంకొకటి ఏంటి, 2 పార్ట్స్కి డివైడ్ చేయాలని చెప్పాను. సో మెమరీ ఉంటుంది కదా, మెమరీని 2 పార్ట్స్కి డివైడ్ చేస్తాం. ఇంకొకటి మెమరీ ఉండాలి. సో మెమరీని 2 పార్ట్స్కి డివైడ్ చేసి ఒక పార్ట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, ఇంకొక పార్ట్లో ఆపరెంట్స్ ఆర్ డేటా ఉండాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్పాను కదా ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇక్కడ ఆపరెంట్స్ ఉంటాయి. సో 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, 435, 437, 438 అండ్ సో ఆన్ అప్ టు 4096. సో ఇక్కడ ఉంచుకోండి మెమరీలో 4096 ఇంటూ 16 అని.
సో 16 అంటే ఏంటంటే 16 బిట్ రిజిస్టర్ అని. ఈ 16 అంటే 16 బిట్ రిజిస్టర్ అని. టోటల్ 4096 ఉంటాయి, 4096 వర్డ్స్ పర్ పాటచ్ వన్. సో అలా ఇక్కడ 4096. సో ఒక పార్ట్లో ఏం స్పెసిఫై చేసామంటే ఇన్స్ట్రక్షన్స్, ఇంకో పార్ట్లో అడ్రస్. సో ఇది మనకి వన్ బై వన్ చూద్దాం. సో ఆప్ కోడ్ అంటే ఏంటి, బైనరీ ఆపరేండ్ అంటే ఏంటో. సో మనం చూసాం కదా, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ వన్ సెక్షన్ ఆఫ్ మెమరీ, డేటా ఇన్ అనదర్, ఫర్ ఏ మెమరీ యూనిట్ ఆఫ్ 4096 వర్డ్స్. 12 బిట్స్ ని స్పెసిఫై చేస్తున్నాం అడ్రస్ కింద. సో 2 పవర్ 12 అంటే 4096 వచ్చింది. సో అడ్రస్ అండ్ 12 బిట్స్ అంటే 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మనం ఒక అడ్రస్ని ఇంతలా పెట్టచ్చు. సో ఇది పెట్టామంటే కనుక దీనికి కరస్పాండెంట్ వాల్యూ ఉంటుంది కదా, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తుందని అర్థం. సో ఇఫ్ యూ స్టోర్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ కోడ్ ఇన్ 16 బిట్ మెమరీ వర్డ్, 16 బిట్ మెమరీలో ఈచ్ ఇన్స్ట్రక్షన్కి 12 బిట్సే. సో నెక్స్ట్ ఇంకా 4 బిట్స్ మిగులుతాయి కదా. సో ఆ 4 బిట్స్ దేనికంటే ఆపరేషన్స్కి స్పెసిఫై చేస్తాం. సో 16 బిట్ రిజిస్టర్లో ఒక 12 బిట్స్ ఇన్స్ట్రక్షన్కి ఇంకో 4 బిట్స్ ఆపరేషన్స్కి పెర్ఫామ్ యూజ్ చేస్తాం. సో ఒక సింగిల్ ప్రాసెసర్ కూడా ఉంటుంది కంప్యూటర్కి, దాన్ని అక్యూములేటర్ అంటాం. సో ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం కదా మెమరీ ఆపరెంట్ తోటి. సో అన్నీ వచ్చి మెమరీ ఆపరెంట్లో అన్నీ కూడా అక్యూములేటర్లో సేవ్ అవుతాయి. సో ఆపరేషన్స్ అన్నాను కదా, యాడ్ 4096 అనే ఆపరేషన్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాడ్ 4096, 4096 అంటే అది యాడ్ అయిపోదు. అక్యూములేటర్లో ఏదైతే ఉందో 4096 యాడ్ అవ్వదు, 4096 అనే అడ్రస్ లొకేషన్కి వెళ్తుంది. 4096లో 25 ఉంది కదా, సో 25 అనేది యాడ్ అవుతుంది, అది దాని అర్థం. సో మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, ఇది అడ్రసింగ్ ఆఫ్ అన్ ఆపరెండ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మా ఇదే మెయిన్ అడ్రసింగ్ ఆఫ్ అన్ ఆపరెండ్. సో నేను చెప్పాను కదా, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్, ఒక ఆపరెండ్కి అడ్రసింగ్ ఇవ్వాలనుకుంటే దానికి 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 12 బిట్స్ ఏమని చెప్పాను, అడ్రస్ అని చెప్పాను. సో ఈ 4 బిట్స్లో ఒకటి ఏంటంటే, ఒక బిట్ని దేనికి వాడతామంటే దాని అడ్రస్ యొక్క మీనింగ్, అంటే 3 టైప్స్ ఆఫ్ అడ్రస్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇమీడియట్ అడ్రస్, ఇంకొకటి డైరెక్ట్ అడ్రస్, ఇంకొకటి ఇండైరెక్ట్ అడ్రస్. సో అసలు ఇమీడియట్ అడ్రస్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అడ్రస్లో కాకుండా నేను ఏమని చెప్పాను, ఇక్కడ ఆపరేషన్ ఉంటుందని చెప్పాను, ఇక్కడ అడ్రస్ ఉంటుందని చెప్పాను. సో ఈ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. సో నాకు అలా కాదు, ఇక్కడే ఒక ఆపరేండ్ కావాలనుకుంటున్నాను, డైరెక్ట్ ఇక్కడే అడ్రస్ కాకుండా డైరెక్ట్ డేటా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. సో దాన్ని ఇమీడియట్ అడ్రస్ అంటాం. సో అర్థమైందా, ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ కోడ్లో డైరెక్ట్ ఆపరేండ్ ఉంటుంది, అడ్రస్ ఉండదు. మా ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఉంటుంది కదా. సో 2 పార్ట్స్ అని చెప్పాను, ఫస్ట్ దాంట్లో ఆపరేషన్, సెకండ్ దాంట్లో అడ్రస్ ఆఫ్ ది ఆప్ కోడ్. సో ఒక అడ్రస్ కాకుండా డైరెక్ట్ ఆపరేండే ఉంది. సో దాన్ని ఏమంటారంటే ఇమీడియట్ అడ్రస్ ఆర్ ఇమీడియట్ ఆపరేండ్ అంటారు. సో నెక్స్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఒకటి డైరెక్ట్ అడ్రస్, ఇంకొకటి ఇండైరెక్ట్ అడ్రస్. సో డైరెక్ట్ అడ్రస్ అంటే ఏంటంటే, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, ఈ అడ్రస్ దగ్గరికి వెళ్తే 4096 దగ్గరికి వెళ్తే అక్కడ డైరెక్ట్ మన ఇది సేవ్ అవుతుంది. ఏది సేవ్ అవుతుంది, మన డేటా ఇది స్టోర్ అవుతుంది. అదే ఇండైరెక్ట్ అడ్రస్ అనుకోండి, మా అడ్రస్ ఏమి బార్ కోడ్ కాదు, బైనరీ కోడ్. అడ్రస్ అనేది బైనరీ కోడ్, బార్ కోడ్ కాదు. సో ఇలా ఉంటుంది అడ్రస్ అనేది. సో ఇలా ఉందంటే కనుక ఈ లొకేషన్ దగ్గరికి వెళ్తుంది. చూడండి, డైరెక్ట్ అడ్రస్, ఇండైరెక్ట్ అడ్రస్ అన్నాను కదా. సో ఆ డైరెక్ట్ అడ్రస్, ఇండైరెక్ట్ అడ్రస్ ఈ బిట్ బట్ చెప్తుంది. సో డైరెక్ట్ అడ్రస్ అయితే ఏం చేస్తుంది, ఇండైరెక్ట్ అడ్రస్ అయితే ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఇదిగోండి, అసలు ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో 12 బిట్స్ అంటే 0 to 11 అడ్రస్ ఉంటుంది. సో 12 to 14 ఏమరి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ 15th బిట్ ఏమరి మోడ్, ఇన్స్ట్రక్షన్ మోడ్ బిట్ అంటే MSPలో ఏదర్ 0 or 1 స్టోర్ అవుతుంది. 0 ఉంటే కనుక అది డైరెక్ట్ అడ్రస్,
గుర్తుపెట్టుకోండి. వన్ ఉంటే కనుక అది ఇండైరెక్ట్ అడ్రస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది. జీరో ఉంటే కనుక డైరెక్ట్ అడ్రస్, వన్ ఉంటే కనుక ఇండైరెక్ట్ అడ్రస్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జీరో ఉంది, డైరెక్ట్ అడ్రస్ ఏంటి ఏంటంటే అడ్రస్ పార్ట్లో డైరెక్ట్ అడ్రస్ ఉంటుంది. 457 అనే అడ్రస్ ఉందనుకోండి, 457కి వెళ్ళగానే డేటా అనేది ఇక్కడ ఉంటుంది, 457లో డేటా ఉంటుంది. సో అదే ఇండైరెక్ట్ అడ్రస్ అనుకోండి, ఇక్కడి నుంచి 300కి వెళ్ళాం, 300లో డేటా లేదు, మళ్ళీ 300లో ఇంకొక అడ్రస్ ఉంది. సో మళ్ళీ 1350కి వెళ్ళాం, అక్కడ ఆపరెండ్ అనేది ఉంది, అక్కడ యాక్చువల్ డేటా ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మన క్లాస్లో 64 మెంబర్స్ ఉన్నారు, 1 to 64, మన ప్రీవియస్ నెంబర్స్ బట్టి చూసుకుంటున్నాను. 1 to 64లో నేను మన మార్క్స్ ఉన్నాయి, మీకు అందరికీ ఒక పేపర్స్ కరెక్షన్ చేసేసి ఒక అడ్రస్లో పెట్టానని చెప్పాను, మీకు డైరెక్ట్ చెప్పట్లా, ఒక రూమ్లో ఉందని నేను చెప్పట్లా. సో ఈవెన్ నెంబర్స్ అందరికీ ఏంటంటే, ఈవెన్ నెంబర్స్ అందరికీ డైరెక్ట్ అడ్రస్ ఇచ్చాను. సో డైరెక్ట్ అడ్రస్ అంటే ఇక్కడ జీరో అని ఇచ్చాను. సో మీకు డైరెక్ట్ అడ్రస్ అంటే ఆ పేపర్స్ అన్నీ S308లో ఉన్నాయి. సో మీ పేపర్స్ అన్నీ S308లో ఉన్నాయి. సో ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను S308. సో వెళ్ళి కలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆపరేషన్ కదా, సో ఆ పేపర్స్ని కలెక్ట్ చేసుకోండి అన్నాను. సో ఈవెన్ నెంబర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, S308కి వెళ్తారు, అక్కడ మీ పేపర్స్ ఉంటాయి, తెచ్చేసుకుంటారు. సో ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అందరికి ఇండైరెక్ట్ అడ్రస్ ఇచ్చాను నేను, S308, S306లో పేపర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ S306 అని ఇచ్చాను ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అందరికి. సో ఇక్కడ S306కి వెళ్తారు కదా, S306లో పేపర్స్ ఉండవు, ఇక్కడ S308 అని ఇక్కడ ఇస్తాను నేను. సో మీరు అందరూ మళ్ళీ S308కి వెళ్తారు, సో అక్కడ పేపర్స్ ఉంటాయి. అర్థమైందా, డైరెక్ట్ అడ్రస్ వాళ్ళకి డైరెక్ట్ అడ్రస్ ఇచ్చేసాను నేను, ఈవెన్ నెంబర్స్ అందరికీ డైరెక్ట్ అడ్రస్ వాడుతున్నాను. సో డైరెక్ట్ అడ్రస్ వాడాలనుకుంటే కనుక ఫస్ట్ జీరో వాడతాను, ఇక్కడ నేను డైరెక్ట్ ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను, మీకు ఏం చెప్పలేదు నేను, జీరో కలెక్ట్ S308, మీరు అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఇది. సో ఈవెన్ నెంబర్స్ అందరికీ ఇచ్చాను నేను. సో జీరో అంటే ఈవెన్ నెంబర్స్ అందరూ అర్థం చేసుకోవాలి, డైరెక్ట్ అడ్రస్ని అర్థం చేసుకోవాలి. S308కి వెళ్తున్నారు, S308కి వెళ్ళారు, అక్కడ పేపర్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసేసుకున్నారు. ఇక్కడ 1 ఉంది, 1 అంటే ఇండైరెక్ట్ అడ్రస్, ఇక్కడ S306 అని ఇచ్చాను, S306కి వెళ్ళారు, అక్కడ పేపర్స్ ఉండవు, ఇక్కడ యాక్చువల్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ S308 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ S308కి వెళ్తారు. సో ఇక్కడ మీ యాక్చువల్ పేపర్స్ అనేది ఉంటుంది. సో ఇది డైరెక్ట్ అడ్రస్కి ఇండైరెక్ట్ అడ్రస్కి డిఫరెన్స్. సో దీన్ని ఎలా పెట్టాను చూడండి, 0ని 1 కింద. సో నెక్స్ట్ దీంట్లో ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు. సో ఎఫెక్టివ్ అడ్రస్ అంటే ఏంటంటే, యాక్చువల్ డేటా ఎక్కడ ఉందో దాన్ని ఎఫెక్టివ్ అడ్రస్ అంటాం. సో ఈ పార్ట్లో 40457 ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు, దీంట్లో 1350ని ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు. సో ఇక్కడ ఉన్నదాన్ని ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు, స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని. సో ఇక్కడ 300 ఉంది, 300లో యాక్చువల్ డేటా ఉందా, లేదు. సో 300లో 1350ని ఇంకొక అడ్రస్ ఉంది, సో 1350కి వెళ్ళాం, ఇక్కడ యాక్చువల్ అడ్రస్ ఉంది. సో యాక్చువల్ అడ్రస్ ఉన్నదాన్ని, యాక్చువల్ డేటా ఉన్నదాన్ని ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు. సో ఎఫెక్టివ్ అడ్రస్ ఈజ్ టు బి ద అడ్రస్ ఆఫ్ ద ఆపరెండ్ ఇన్ ఏ కంప్యూటేషన్ టైప్, టార్గెట్ అడ్రస్ ఉన్నదాన్ని ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు, సింపుల్ మీనింగ్. అర్థమైంది కదా, ఇదిగోండి డైరెక్ట్ అడ్రస్ అనేది 0 తోటి చేస్తాం, ఇండైరెక్ట్ అడ్రస్ అనేది 1 తోటి. సో డైరెక్ట్ అడ్రస్లో డైరెక్ట్ అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్ ఉంటుంది, ఇండైరెక్ట్ అడ్రస్లో అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్ ఉంటుంది, అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్, అది గుర్తుపెట్టుకొని చాలు. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే, అసలు ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, దాంట్లో అడ్రసింగ్ టైప్స్, డైరెక్ట్ అడ్రస్ అయితే ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్ అడ్రస్ అయితే ఎలా ఉంటుంది. సో జస్ట్ సింపుల్గా ఒక్కటి 16-bit ఇన్స్ట్రక్షన్ అయితే కనుక 12 bits, 0 to 11 అడ్రస్ పార్ట్ స్టోర్ అవుతుంది. సో 11 to 14 అంటే 3 bits ఆపరేషన్ టు బి పెర్ఫార్మ్డ్ దాని స్టోర్ అవుతుంది. సో ఈ 1 bit అడ్రస్ మోడ్, ఏ అడ్రస్ మోడ్, డైరెక్ట్ అడ్రస్సా ఇండైరెక్ట్ అడ్రస్సా, సో దెన్ 0 or 1. సో ఇక్కడ 3 bits వాడారు, 3 bits అంటే
టూ క్యూ అంటే ఎయిట్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ఫామ్ చేయగలవు. ఆ ఎయిట్ ఏమవచ్చు, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, లోడ్ అలాంటివి. సో దీంట్లో 4096 ఇన్స్ట్రక్షన్స్ని, ఫోర్ అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 000000000001 అని ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ అడ్రస్ లొకేషన్కి వెళ్తుంది. ఆ ఫస్ట్ అడ్రస్ లొకేషన్లో ఏదైతే ఉందో దాన్ని ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఇది సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే కనుక.